Ayaan Creations presents Sri Akinini Nagarjunagari best wishes to Chunia Garu director ga Anup Rubens Garu music andinchina cinema Padesave. This cinema hero Karthik Raju, heroine Nithya Shetty and Sam. So Karthik Raju gari second cinema, heroines iddaru introduce avutunnaru. So Padesave movie audio launch ki vachesina prati okkariki, guests landariki, media valandariki, prati okkariki hearty welcome. Ippude vachesinatvanti mana king Nagarjunagari ki hearty welcome. Hearty welcome to you, sir. Very happy to see you here. Chusava, andamandamani, virraviga kada. Vachadandi, vachadu, andaliki maaru perma. So, manam late cheyakunda inka song launch loki vellipodam. First song veyalanipistundi Padesave movie lo. Aasa, aasa. Padesave lo first part, aasa, aasa. Naaku ade aasa, first part ela untundo ani. Yes. Aa song ni launch cheyavalsindiga. P. Jay garini stage meediki invite chestunnamu. Jay garu. Jay garu, please come on to the stage gattiga. A big round of applause andi. Padesave first song launch Aasha Aasha ide to kunta haiga ide to kunta mayaga ide to kunta tiyaga ide to kunta cheduga ide to kunta lotuga ide to kunta yettuga ide to vinta chen ఫస్ట్ చునియా అంటే నాకు చాలా జల్సి నేను ఎవరి దగ్గర పని చేయాలనుకున్నానో అలాంటి దర్శకేంద్రరావు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర నాగార్జున దగ్గర నుంచి వచ్చింది తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి బట్ నౌ నాగార్జున గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ అయింది అనుప్ నాకు మంచి ఫ్రెండ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఈ ది బెస్ట్ మ్యూజికల్ హిట్ అవ్వాలి పాండేసవి ప్లస్ కార్తీక్ రాజు చాలా మంచి పెద్ద హీరో అవ్వాలని అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై హార్టియస్ట్ విషెస్ డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ చునియా అవ్వాలని చునియా పెద్ద డైరెక్టర్ అయితే నేనే ఎక్కువ సంతోషపడతాను ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు అవర్ ఉమెన్ వరల్డ్ థ్యాంక్ యూ నెక్స్ట్ అనూప్ రూబిన్స్ గారి మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంటుందో ఈయన సాహిత్యం చేస్తే అంతే సూపర్గా ఉంటుందండి అండ్ ఈ సినిమాకి అన్ని పాటలకి సాహిత్యం అందించింది అనంత్ శ్రీరామ్ గారు సో ఆయన రాలేదు యుఎస్లో ఉన్నారు కీరవాణి గారి ఈవెంట్లో కానీ అక్కడి నుంచి మనకు ఒక మెసేజ్ ఒక వీడియో బయట పంపించారు ఆ వీడియో బయట మీ అందరి కోసం తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం కాలానుగుణంగా కొన్ని మాటలకు అర్థాలు మనం మార్చుకుంటూ ఉంటాం ఉదాహరణకి కెవ్వు కేక అంటే అద్భుతం అని ఇప్పుడు మార్పి అలాగే ఎంత బాగా చెప్పావు అని చెప్పడానికి ఏమన్నా చెప్పావా అని అంటున్నారు ఇలా యూత్ మనకి పదాలను అర్థాలు మారుస్తూ ఉంటారు అవి మనకి వాడుకలోకి వస్తూ ఉంటాయి అలా ఈ మధ్యకాలంలో మారిన పదం పడేసేవి పడేసావంటే 10 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా వస్తువు బల్ల నుంచి పడేసామను లేకపోతే మనిషి నడుస్తున్న మనిషిని కాళ్ళు అడ్డు పెట్టి నేల మీద పడేసామను ఇలా వాడేవారు ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి నచ్చేలా చేసిన అమ్మాయిని అబ్బాయికి నచ్చేలా చేసిన ఒకరికొకరు ఇంప్రెస్ అవడం అంటే పడేసాడను పడేసిందనో అనుకుంటున్నాను దాన్నే అద్భుతంగా డైరెక్టర్ చున్యా గారు ఆ నాడిని బట్టి యూత్ నాడిని బట్టి పడేసావే అన్న ఈ పేరుని ఖరారు చేశారు ఆ పేరుతోనే ఇది విజయవంతమైన చిత్రం అవుతుందని చెప్పి ప్రజల్లోకి ఒక చిన్న మాట వెళ్ళింది దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అందంగా రూపుదిద్దుకుంది ఒక సున్నితమైన కథాంశాన్ని తీసుకుని వినోదాన్ని మేళవించి ముగ్గురు ముఖ్యమైన పాత్రల్ని ఆధారంగా చేసుకుని తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం అందమైన ప్రేమ కథా చిత్రం అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా దానికి మధురమైన సంగీతం వస్తుంది ఆ మధురమైన సంగీతానికి ఆధునిక పోకడలను జోడించి
మంచి బాణీల్ని అనూప్ రూబెన్స్ గారు నాకు అందించడం జరిగింది. అనూప్ గారు ఇచ్చిన ఆ బాణీలకి, చునియా గారు ఇచ్చిన సన్నివేశాలకి నా వంతు ప్రయత్నం నేను ఈ సినిమాలో చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమాయి చేసేవే చిత్రం తర్వాత మళ్ళీ అలా పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్రం, ఈ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చిత్రం మళ్ళీ నాకు ఎక్కువ దొరకలేదు. సీతం వాకిట్లో సినిమాలు చెట్లు లాంటి సినిమాలు మంచి పాటలు దొరికినా కానీ అవి కుటుంబ కథా చిత్రం అవడం వల్ల మళ్ళీ ఏమై చేసేవే తరహాలో రాయడానికి అవకాశం ఈ పడేసేవే చిత్రం ద్వారా నాకు కలిగింది. ఏమై చేసేవే ఆకర్షణ వే, పడేసేవేలో ఆకర్షణ వే కాబట్టి ఇది హిట్కి ఒక వే అని నేను అనుకుంటున్నాను. వే అంటే దారి. ఆ దారిలోనే, ఆ విజయవంతమైన చిత్రాల దారిలోనే పడేసేవే నడుస్తుందని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇటు రావే అన్న పాట కానీ, పతాక సన్నివేశంలో వచ్చే నీకు నువ్వే అన్న పాట కానీ ఇవి కొద్దిగా నా వయసుకి కాస్త ఎక్కువ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతని బరువులా భావించకుండా సవాల్గా స్వీకరించి ఆ పాటని రాయడం జరిగింది. అది ఆ సవాల్లో కూడా ఎవరికీ అర్థం కాని పదాలని ఉపయోగించకుండా చిన్న చిన్న పదాలతో ఆ సినిమా యొక్క సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నేను రాసిన ప్రతి మంచి లైన్కి మెచ్చుకుంటూ నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన చునియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతైనా చెప్పుకోవాల్సింది అనూప్ గారి ట్యూన్స్ గురించి. ఆయన బాణీలు నన్ను గనక స్ఫూర్తి ఇచ్చి ఉండకపోతే, నాకు గనక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చి ఉండకపోతే మంచి సాహిత్యం వచ్చేది కాదు. అతని కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ పాటను విని ఆస్వాదిస్తూనే సినిమా చూసి ఆనందిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కోరుకుంటూ ఈ పాటల విడుదల కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఉండడం వల్ల రాలేకపోతున్నాను, అందుకు మన్నించమని కోరుకుంటూ ఈ పాటల్ని, ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ విరమిస్తాను. ఆరు పాటలు కూడా ఆనంద్ శ్రీరామ్ గారే సాహిత్యం అందించారు. సెకండ్ సాంగ్ ఆఫ్ పడేసావే అనూప్ రూబిన్స్ గారి కంపోజిషన్ లో సెకండ్ సాంగ్ లాంచ్ అయ్యవలసిందిగా ఇండస్ట్రీస్ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ చోటకి నాయుడు గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వైజాగ్ రాజు గారు చాక్లెట్ బాక్స్ తో వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాలరెడ్డి గారు నన్ను చెప్పమన్నారు సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి అని. సో గోపాలరెడ్డి గారు చెప్పారు కాబట్టి సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి. ఇటు రావా ఇటు రావా, ఉన్న చోటే ఉంటావా, ఇలలోన ప్రతితోవా, ఓ ముల్ల బాటే అంటావా. ఒకవైపే ఒకలాగే చూస్తావా గుమ్మా. ఒక్కసారి అంటే నీకు తోడు నేను వస్తా. కంగ్రాచులేషన్స్ చునియా. సార్ మాట్లాడాలి సార్. సార్ మిమ్మల్ని ఎవరు పడేశారు సార్? ఇది చెప్పాలి సార్. చోటు గారు పడేశారు సార్? కాళ్ళు అడ్డం పెట్టి పడేసా ఆపడేశాడు కాదు సార్, అంటే ఏ అమ్మాయి అయినా లవ్ కదా. లవ్ లవ్ సార్, లవ్ లవ్ సార్. రాజమండ్రిలో మీ మిస్సెస్ మిమ్మల్ని పడేశారు, మీరు ఆవిడని పడేశారు, షూటింగ్ వెళ్ళి పడేశారు గోపాలరెడ్డి గారు. నాకు తెలిసిన కథ ఏంటంటే, సూపర్ సార్, ఇప్పుడు మా ఇద్దరిని పడేస్తున్నారు మీరు యాంకరింగ్ చేసి. షూటింగ్ వెళ్ళారు, ఆ షూటింగ్ జరిగిన ఇంట్లో వాళ్ళ మిస్సెస్ చూశారు. అయ్యో, అక్కడి నుంచి మన చిన్నప్పుడు బీట్ వేసుకుంటా ఉంటాం కదా, అలా బీట్ వేసి అనుకుంటున్నారు సార్, చెప్పారు నాకు తెలీదు, తప్పు అయితే క్షమించండి. ఆవిడే పడేస్తుంట, ఆవిడే నన్ను పడేసిందండి. ఉన్నారా, వచ్చారా?
ఓకే, ఇది కనుక్కుందాం రేపు మనం డీటెయిల్గా కనుక్కుందాం సార్. సార్ నేనా మీ విషెస్? నేను నా భార్యను పడేసాను. ఓకే, ఆవిడ టీవీ సీరియల్ ఆవిడ ప్రొడ్యూసర్ని కెమెరామెన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వింటున్నా సార్ ఒక హస్బెండ్ వైఫ్ని పడేయడం. ఎప్పుడు వైఫే హస్బెండ్ని పడేస్తుంటుంది. నేనే పడేసాను. అవునా సార్? 100% ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని పడేశారా? ఆవిడ పడేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి. దాని అక్కడ పడడం వల్ల ఇండస్ట్రీలో ఛాన్సెస్ వచ్చాయి. దాని తర్వాత నాగార్జున గారిని పడేశారు. వావ్, నన్ను పెద్ద కెమెరామెన్ చేసింది నాగార్జున గారు. సూపర్. అలాగే రాఘవేంద్రరావు గారిని పడేశారు. అక్కడే చున్ని మా సినిమాకి ఫస్ట్ టైం అసిస్టెంట్గా పనిచేసింది. ఓకే, సో అలా అందరిని చాలామందిని పడేసాను ఇండస్ట్రీలో. నేను మిమ్మల్ని మీ ఆవిడ పడేశారు, మీరు వీళ్ళందరినీ పడేశారు మీ టాలెంట్. సరే అలాగే అనుకుందాం కాసేపు. ఓకే సార్. చాలా బాగా బాగున్నాయి సాంగ్స్ చూశాను. ఆల్రెడీ సినిమా గురించి మీ వాళ్ళు అందరూ చెప్పారు. నాగార్జున గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, ఆయన బ్యానర్లో ఆయన సపోర్ట్లో అంటే నువ్వు కూడా ఆయన బ్యానర్లో వచ్చిన డైరెక్టర్స్ లాగే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ అనూప్, యు రాక్స్. ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్లో నాగార్జున గారి ఫిల్మ్ అన్ని నువ్వు చేస్తున్నావు, సూపర్ హిట్లు ఇస్తున్నావు. డే బై డే ది బెస్ట్ ఆడియన్స్ నౌ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. తర్వాత సాంగ్స్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ చాలా బాగా చేసావు. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ ఉన్నాడు నాకు తెలియదు ఇక్కడ. ఓకే కన్నా, నువ్వు ఎంత బాగా చేసేస్తే మా పని ఏం చేయాలి ఇప్పుడు, మేమేమైపోవాలి? కన్నా చాలా బాగా చేసావు కెమెరామెన్గా. కన్నానే ఇప్పుడు ఈ విషయం ఎత్తాలా వద్దా? ఇప్పుడు కన్నా ఎవరు ఈ సినిమా కెమెరామెన్ ఎవరు? కన్నా ఒకసారి నీట్ వస్తే బాగుంటుంది. నువ్వు ఎవరిని పడేసి నేను అడుగుతాను. రారా. సూపర్ సార్, త్వరగా రా, ఫాస్ట్గా రా. సార్ అయితే సార్ మిస్సెస్ కన్నా కూడా రావాలా సార్? అయితే ఉండు, కంగారు పడదు. కన్నా ఒకసారి నువ్వు, నీ భార్య నువ్వు పడేసావు, నీ భార్య నిన్ను పడేసిందా? చునియానే నన్ను పడేసింది. అయితే అవును, ఒకసారి పిలు, ఒకసారి పిలు కన్నా. చునియా అలా కాదు, ఇంట్లో ఎలా పిలుస్తావు అలా పిలు. ఇంట్లో ఇంత గట్టిగా పిలవను అన్నయ్య. చునియా, చునియా ప్లీజ్. ఇప్పుడు పడేయమంటారా ఏంటి సార్? లేదు నన్నైతే అంటే దీనికి సాక్ష్యం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. ఆల్ లవ్ స్టోరీ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు, సో అవర్ లవ్ స్టోరీ ఆల్సో స్టార్టెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సరే రెండో సినిమానా మాకు ఇస్తావా? నాకు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ మీ ఆయన్నే పెట్టుకుంటాం చాలు. ఒక్క సినిమా ఛాన్సెస్ బయట పంపించేయి, మమ్మల్ని పిలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటు రావా. ఓకే యా. చిట్టి తల్లి, చిట్టి తల్లి ఇంత ముద్దుగా పిలుస్తున్నావు ఏంటి? నిన్ను పిలవలేదు, నెక్స్ట్ సాంగ్ అదని చెప్తున్నా. చిట్టి తల్లి. ఓకే, ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ద బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. యా, లావణ్య త్రిపాఠి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ లావణ్య త్రిపాఠి. అలాంగ్ విత్ ది హ్యాండ్సమ్ సుశాంత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ వైజాగ్ రాజ్ గారు మీరు స్టేజ్ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాం. చాక్లెట్ బాక్స్. వెల్కమ్ లావణ్య త్రిపాఠి గారు, వెల్కమ్ సుశాంత్ గారు. హౌ ఆర్ యూ? వెల్కమ్, వెల్కమ్. వెల్కమ్ లావణ్య. వెల్కమ్ సుశాంత్ గారు. సో ద నెక్స్ట్ సాంగ్ విచ్ ఇస్ కాల్డ్ చిట్టి తల్లి, లాంచ్ బై సుశాంత్ గారు. లాంచ్. చిన్ని తల్లి, నేనెప్పుడు నీ నవ్వే చూడాలి.
first of all, I'm really proud of Chunia. you've done a fantastic job, and I'm proud because we don't have much female directors in the industry, and so welcome to the industry, Chunia. And Chunia garu manchi movie tisaru, and Anup garu manchi music icharu. So I would like to wish all the team best of luck, and I'm sure the movie will do well. And Chunia, you have a long way to go. Thank you, Lavanya Tripathi. Sushant garu ni maatladalsiniga kortunna. All the best to the entire team. And first time gutna Kalidas first movie appudu oka public first event chesinappudu cinemaanto Chunia supervised chesindi aa event. Tarvata Vizag Hood Hood song kuda మా అందరినీ కలిపి మళ్ళీ చునియా డైరెక్ట్ చేసింది. మొన్న ఏఎన్ఆర్ అవార్డ్కి ఒక మెడలీ ఉంటే కూడా చునియానే కొరియోగ్రాఫర్ని బెంగళూరుని తెప్పించి దాన్ని సూపర్వైజ్ చేసింది. సో ఐ నో హర్ టాలెంట్ అండ్ నేను అనుపున్న స్టూడియోలో పరిచయం నాకు. అండ్ సో ఐఎమ్ ష్యూర్ షీ మస్ట్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ అనూప్స్ ఫోర్టే. కంటిన్యూస్గా హిట్స్ ఇస్తున్నాడు. సో ఒకసారి అనూప్తో వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటుంది. అండ్ హీరో కార్తిక్ నేను ఎప్పుడు స్టూడియోలో ఎడిట్ రూమ్కి వెళ్ళినా అక్కడే ఉంటాడు. సో ఐఎమ్ ష్యూర్ ఈస్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సుశాంత్ గారు మిమ్మల్ని ఎవరు పడేశారు ఇంతవరకు కాలేజ్ లైఫ్లో కానీ? చాలా మంది పడేశారు, నేను కొంతమందిని పడేశాను. మీరు కూడా కొంతమందిని పడేశారు? ఎక్కువ నన్నే పడేశారు అనుకుంటా. అందరూ మిమ్మల్ని పడేశారు. మీరు బాగుంటారు కదా, అందుకని మిమ్మల్ని పడేశారు. ఇప్పుడు ఒక్కళ్ళ గురించి చెప్పడం కష్టం, ఎవరు పడేశారు అంటే లిస్ట్ చాలా పెద్దదంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య త్రిపాఠి, మీరు ఎవరిని పడేశారు? మిమ్మల్ని చూసి ఎంతమంది పడిపోయారు? ధైర్యంగా చెప్పండి. నేను ఇప్పుడు రైట్ నౌ నేను పడిపోయానండి. నాట్ రియలీ, యాక్చువల్లీ ఐ హావ్ గాట్ ద ఛాన్స్ బికాజ్ అదర్ పడిపోయింది ఆన్ మీ. సో ఓకే, ఆన్ యూ కాదండి. సారీ. అంటే జనరల్గా మీరు మీ షూటింగ్లో ఎంత బిజీ ఉన్నారంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వెనకాల పడుతూనే ఉన్నారు. మీ వెనకాల అది గమనిస్తలేరు. ఎంత సీన్ లేదు యాక్చువల్లీ, ఎగ్జాజరేటెడ్. అది లావణ్యలో గొప్పతనం, గట్టిగా చెప్పట్లు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. థ్యాంక్ యూ. ఎనికి లేట్ చేయకుండా థర్డ్ సాంగ్, ఐ మీన్ ఫోర్త్ సాంగ్, నువ్విలా పాట లాంచ్ చేద్దాం. అండ్ గెస్ట్ ఎవరు? ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా రాజ్యసభ ఎంపీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మై ఫేవరెట్, ఆ ఫేవరెట్, ది వన్ అండ్ ఓన్లీ ప్రకాష్ రాజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వైజాగ్ రాజ్ గారు చాక్లెట్స్ తో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. Pleasure to launch song Novela. Aaye aaye na lokam nuvaye, aaye aaye na pranam nidaye, aaye aaye na dyase nuvaye, aaye aaye na shwase nidaye. నువ్వాయే నాదంటూ లేదే, నాదంత నీదాయే. నువ్విలా నువ్విలా నువ్విలా, ఆజకై చేరవే. నువ్విలా 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 నువ్విలా, ఉండే పై అందరికీ నమస్కారం. మా వైజాగ్ కార్తీ మా వైజాగ్ రాజ్ గారి అబ్బాయి సినిమా అని చెప్పిన దాస వెంకటేశ్వర చెప్తే వెంటనే అక్కినే నాగార్జున గారి ప్రోత్సాహంతో అన్నారు. ఇది చాలా విలక్షణమైన విషయం. ఒకే రెండు రంగాలు, సినిమా రంగం, రాజకీయ రంగం, ఒకే కప్పు కింద ఉండేవాళ్ళు కూడా కాళ్ళు లాగేసేటువంటి రోజుల్లో వేరేటువంటి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉంటే కూడా వేరే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారానికి నేను నాగార్జున గారిని అభినందిస్తున్నాను. నేను అక్కినేని నాగేశ్వర కళాశాల గుడివాడ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు నేను బాబు చెప్పాను నాగార్జున గారికి, ఆ కళాశాలకు ఒక విశిష్టత వచ్చింది ఇవాళ. మా కళాశాల చైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్, మరలా రెండో పద్మ విభూషణ్ రామోజీరావు గారికి.
పద్మ భూషణ్లో పద్మనాభి గారు నేను ఇవాళ పద్మనాభి గారు 4 సంవత్సరాల క్రితం అయ్యారు, ఇవాళ నేను పద్మభూషణ్ అయ్యాను. పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ గారు అంటే ఒక ఇద్దరు పద్మ ఇద్దరు పద్మవిభూషణ్లు ఇద్దరు పద్మభూషణ్లు ఒక పద్మశ్రీ ఉన్న ఏకైక కళాశాల మరి అక్కినే నాగేశ్వరరావు ఆ రోజు 50 సంవత్సరాల 60 70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది. మరి నాగార్జున గారి కన్ను ఎవరి మీద నా పడితే ఆడవాళ్ళ మీద కాదండి, మగవాళ్ళ మీద. నాకు తెలిసాయన 4-5 డైరెక్టర్ని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని అసాధారణమైన డైరెక్టర్గా మార్చేశారు. అట్లాగే ఆయన కన్ను పెడితే చాలామంది కుర్రవాళ్ళని హీరోలుగా మార్చేశారు. మరి కార్తీక్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నాగార్జున గారి కన్ను, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రోత్సాహం ఇవన్నీ కూడా పడి ఇక దర్శకేంద్రులు ఎటు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చిత్రం విజయవంతం అవ్వాలని, మా వైజాగ్ రాజు గారు ఇంకా 4 సినిమాలు తీసి ఈ సినిమా రంగం మొత్తాన్ని మా విశాఖ సాగర తీరానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, విశాఖపట్నం అనేటువంటిది సమగ్ర భారతదేశానికి ప్రతీక. నేను నా దేశం అమరులం అమేయులం, నేను నా దేశం అజరులం అజేయులం, నా దేశం సిగపు వై హిమవంతం భాసురం, నా దేశం చరణలాక్ష సింధులహరి మనోహరం. ఏ విధంగా అయితే భరతమాతకు కాశ్మీరం మంచుకొండలాగా తలకాయలాగా ఉంటుందో, అదేవిధంగా కన్యాకుమారి దగ్గర 3 సముద్రాలు భరతమాత పాదాలు కడుగుతాయో, మా విశాఖపట్నం ఋషికొండ సింహాచలం కొండ ఇవన్నీ కూడా ఉన్నాయి, అట్లాగే సాగర తీరం సముద్రం ఆ కొండ పాదాలు కడుగుతుంది. తప్పకుండా మా విశాఖపట్నం రండి. ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, అరసవల్లి ఉంది, భీమునిపట్నం ఉంది. మా విశాఖ సుందరి చలనచిత్ర కథానాయకుల కౌగలింతకు ఎదురు చూస్తుంది, రండి. మా వైజాగ్ రాజుగారు వాళ్ళ అబ్బాయి కూడా దేదీప్యమానంగా ఈ రంగంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Fantastic. Thank you so much, sir. Prakash Raj garu. Good evening, everybody. Anup, very lingering melodies. Thank you. You're a rock star. And Anand Sriram garu, chaala rojulu ayindi bhava purnamaina ilanti telugu bhasha oka kavitalu vinadaniki, and he has done a wonderful job. And all the actors, chaala fresh ga unnaru, chaala real ga unnaru, lot of promise. Wonderful. All the best to you. And Chunia. ఎన్నో సంవత్సరాల ముందు గంగోత్రి గురుగారి సినిమా చేస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ హర్, బబ్లీ యంగ్ గర్ల్. ఒకటి మాత్రం నిజం, ఇట్స్ టూ లేట్ యూ బికేమ్ అ డైరెక్టర్. వీ ఎక్స్పెక్టెడ్ యూ టు బికమ్ అ డైరెక్టర్ మచ్ 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 ఎర్లియర్. బట్ అండ్ వండర్ఫుల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఫర్ అ రీజన్. అండ్ చాలా ఆరోగ్యమైన ఒక వాతావరణం, రాఘవన్ రావు గారు లాంటి ఒక స్కూల్ నుంచి వచ్చావు, అండ్ నౌ యూ హ్యావ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున, యువర్ విత్ దెమ్, యువర్ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ నాగ్, ఇట్స్ యువర్ వండర్ఫుల్ హార్ట్, యువర్ విజన్ అండ్ యువర్ లవ్ ఫర్ లైఫ్ విచ్ మేక్స్ గివ్స్ హోప్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. మనం లాట్ ఆఫ్ సౌండ్స్, లాట్ ఆఫ్ వైల్డ్నెస్, అండ్ ఎక్కడో ఒక చోటు తెలుగు సినిమాను చూస్తుంటే ఇలాంటి చునియా లాంటి, ఇలాంటి యంగ్ యాక్టర్స్ లాంటి మంచి కథలకి, మంచి పాటలకి, అంటే ఒకటి ఎప్పుడు చెప్తాం ఎలాగైనా బ్రతకొచ్చు అనేవాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు, కానీ ఒక మంచి పనులు చూస్తూ విత్ టాలెంట్ బ్రతకాలన్న వాళ్ళు నమ్మకం లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నాగ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు హ్యావ్ గివెన్ ఒక వేదికని, ఒక అట్మాస్ఫియర్ని, ఒక యాంబియన్స్ని, అండ్ ఇలాంటి ఒక యంగ్స్టర్ సినిమాని ఇలా అందరిని పిలిపించి celebrate cheyadam just shows his love for life, and I'm sure ayanukunna o vision tho ilanti oka team ne select chesarante definitely there will be something wonderful in that film, because he is really riding on a very very positive energy today, and I'm proud of you, Chunia. Welcome to the club. Yeah, thank you so much, sir. Great words. Thank you so much, sir. Mari special song ni launch cheyavalsindiga Tammareddy Bharatwaj garu invite chestunnamu. Let me welcome Tammareddy Bharatwaj garu. Variety song launch. Hello, this is Desperado. నాలుగేళ్ళ నుంచి దుబాయ్లో వంటల మధ్యన ఒంటరిగా బతికా. ఐ వాంట్ చమ్మక్ చల్లో బులుబులు బుజావో. యు హ్యావ్ ఆ టైపే కనిపిస్తుంది సార్, పంపించిన ఇమ్మీడియట్లీ. దిస్ ఇస్ Desperado. Desperado. Hey.
వెల్కమ్ బేబీ. ఆహా లాంగ్ One fine day I went to Dubai. Dulpet se gaya seedha Dubai. Oh one fine day I went to Dubai. Dulpet se gaya seedha Dubai. Etu chusina iske lede iske. Desperate aipoya leru girls eh. Always with the camels. Chudaniki kuda leru girls. What to do, baby, what to do? Dry eye pointy, what to do? Help me, baby, you can do. With your help, we can do. Are dancing, dancing. Ding-a-ding-a-ling-a-ling. Dancing, dancing. Come on. Dancing, dancing. Very good. Ding-a-ding-a-ling-a-ling. Dancing, dancing. అందరికీ నమస్కారం. ముందుగా నిన్నే రామోజీరావు గారికి, రాజమౌళి గారికి, రజనీకాంత్ గారికి, మా లక్ష్మీప్రసాద్ గారికి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు వచ్చిన సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ చునియా వాళ్ళ ఆయన్ని పడేసింది ఎప్పుడో ఈ సినిమా తీసి నాగార్జున పడేసింది. అయితే నాగార్జున మామూలుగా పడిపోతూ ఉంటాడు, అతనికి అలవాటు. ఎక్కడ మంచి టాలెంట్ ఉంటే అక్కడ పడిపోతూ ఉంటాడు అతను. అంటే ఇవాళ తెలియందాక ప్రకాష్ చెప్పినట్టు ఎక్కడ మంచి కావాలి, ఇండస్ట్రీలో మంచి టాలెంట్ దొరుకుతుంది అనుకున్నా పాజిటివ్గా ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. అందులో నాగార్జున ఒకడు. పాజిటివ్గా ఆలోచించి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసేందుకు నాగార్జున అభినందిస్తూ మా రాజుగారు అబ్బాయి కార్తిక్, అలాగే మా అనూపు, అంతా మా వాళ్ళు, మా చునియా, ఇంతమంది చేసిన ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, పెద్ద హిట్ అవ్వాలని వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అనూప్ రూపిన్స్ గారు ఇలాంటి ట్యూన్ కంపోజ్ చేయాలి, ఈ పాట మా అలీ గారే పాడాలి, ఈ పాట ఇంత హిట్ అవుతుందని ముందే ఎలా ఊహించుకున్నారు? పిలిచేద్దాం మా అలీ గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలా ఒక వే ది సెన్సేషనల్ సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రాడో సార్, సాంగ్ వెంటనే ఇంత నవ్వు వస్తుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అనూప్ గారు చెప్తారా? ఓకే. సాంగ్ ఐడియా చునియా గారికి వచ్చింది. యాక్చువల్లీ చునియాకే వచ్చింది. చునియా ఆ సీన్లోనే ఇలా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఒక చాలా ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో, అంటే ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ దుబాయ్ అన్నమాట, మామూలుగా మెయిన్ సిటీ కాదు, అక్కడ ఆయన పాపం ఆయన పర్సనల్ ప్రాబ్లం గురించి ఆ సాంగ్ అలీగారు చెప్తారు. అలీగారు సార్, అది మీరు పాట వింటుంటే నిజంగా నాకు డౌట్ వచ్చింది సార్, మీరు పాడారా, శంకర మాధవన్ గారు పాడారా అని. ఆ థాట్ అందరికీ వచ్చింది సార్ నిజంగా, అంటే మీలో అంత అద్భుతమైన సింగర్ ఉండడం తెలియదు సార్. నీకు అలా అనిపించిందా? శంకర మహాదేవన్ ఈ పాట కానీ శంకర మహాదేవన్ కానీ వింటే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరే యాక్టింగ్ చేసేసి మీరే పాడేస్తే మా లైఫ్ ఏమైపోలే. ఈరోజున ఈ వేదికకి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. గోల్డెన్ హ్యాండ్ మా నాగార్జున బాబు హ్యాండ్ మామూలు చేయి కాదు. నా ఫస్ట్ చిత్రానికి క్లాప్ ఇచ్చిన, అంటే నేను హీరోగా యాక్ట్ చేసిన ఎమ్మెల్యేల సినిమాకి ఆయన క్లాప్ ఇచ్చాడు. హైదరాబాద్లో ఒక సంవత్సరం పాటు ఆడేసిన సినిమా అది. అంత అద్భుతమైన చెయ్య, మంచి మనసు, మంచి వ్యక్తి. కానీ ఈ చునియా మాత్రం నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టిందేమో అనుకుంటున్నాను. పడేసేవే మామూలుగా కాదు, మిమ్మల్ని అటు ఆడవాళ్ళు కూడా పడిపోతారు, మగవాళ్ళు కూడా పడిపోతారు, మరి మీలో ఏముందో తెలియదు. అలాంటి హ్యాండు చునియాకి
మా కెమెరామెన్ కన్నాకి అలాగే కార్తిక్కి, ఇద్దరు అద్భుతమైన హీరోయిన్స్, మరి గురుగారు పితామహుడు కె రాఘవేంద్రరావు గారు ఆశీర్వాదంతో ఈ అమ్మాయి నాగార్జున గారి దగ్గర వాళ్ళ బ్యానర్లో రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలకి అసిస్టెంట్గా చేసి చాలా కష్టజీవి, చాలా కష్టపడుతుంది. బట్ లేడీస్ డైరెక్టర్స్లో సక్సెస్ అయ్యింది జయ గారు, అలాగే నందిని రెడ్డి, ఈ రోజున మా చునియా అద్భుతమైన హ్యాండ్ ఉంది కాబట్టి, ఎంతోమంది ఆశీర్వాదం ఉంది కాబట్టి, అలాగే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపేన్స్, మంచి మెలోడీ, రీసెంట్గా అన్నపూర్ణలో మనం సినిమాతోటి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఈయన చూడటానికి ఇలా ఉంటాడు కానీ గిటార్ పట్టాడా వాయిస్తూనే ఉంటాడు. అసలు కరెంటు పోవాలి అంతే తప్ప దాన్ని మాత్రం ఆపడం. ఈ మధ్యకాలం అమెరికాలో కూడా అద్భుతమైన షోలు చేసి వచ్చారు. నన్ను ఎందుకు పిలిచారంటే ఫస్ట్ థియేటర్కి ఒక రెండు లైన్లు పాడాలి అన్నారు. ఏంటి ఏమైనా ఉందా అన్న, లేదండి సాంగ్తోనే మీది స్టార్ట్ అవుతుంది అని తీసుకెళ్ళి 18 లైన్లు పాడించాడు ఆయన, రెండు లైన్లని. ఏది ఏమైనా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ చునియా అండ్ హీరో. ఇందాక చాక్లెట్ ఇచ్చిన పిల్ల సేమ్ చాక్లెట్ లాగే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యామిల్ లాంగ్వేజా? క్యామిల్ లాంగ్వేజ్ అంటే చెప్పా, ఇచ్చి చెప్పానా, రివీల్ చేశానా? అంటే దుబాయ్ నుంచి వస్తాడండి 4 ఇయర్స్, చాలా గ్యాప్ వస్తుంది ఆడికి. ఆ గ్యాప్లో పాడిన పాట అండి ఇది, మీరు సినిమా చూసేయండి అంతే, నేనేం చెప్పా. సుశీల మ్యామ్, ఐ రిక్వెస్ట్ యూ టు డూ ది ఆనర్స్ టు లాంచ్ అనూప్ రూబిన్స్ లోగో ఫ్రమ్ పడేసావే టీమ్. ఇట్స్ అ స్పెషల్ సర్ప్రైజ్ టు ది వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ మ్యామ్. రాజు గారు వెల్కమ్ మ్యామ్. సో ఇప్పుడు అనూప్ రూబిన్స్ గారు ఇస్ అ వెరీ స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎన్ని మూవీస్ చేసే అన్ని మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్. సో అలాంటి ఒక హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్కి లోగో లాంచ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. క్యాన్ వీ హ్యావ్ అనూప్ రూబిన్స్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మ్యామ్, ఫస్ట్ ది లోగో లాంచ్ అండ్ దెన్ మాటల్లోకి వెళ్ళిపోదాం. లోగో లాంచ్ ఆఫ్ రూబిన్స్. లోగో లాంచ్ అందరికి నమస్కారం అండ్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. అనూప్ ఇస్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్ అండ్ హీస్ సోల్ ఆఫ్ చాలా సినిమాలకి సోల్ తను. అండ్ కార్తీక్, యూ లుక్ డాషింగ్. అండ్ నాకు తెలియదు ఈ సినిమాలో ఏ హీరోయిన్ నిన్ను పడేసిందో, సమీరానా నిత్యానా. సో ఎనీవే, ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాగార్జున మనందరికీ తెలిసిందే కదా, చాలా వెరీ ఎంతమందికో తను ఆపర్చునిటీ ఇస్తాడు అండ్ హీ రియలీ ఎన్కరేజెస్ పీపుల్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్ బాబు. అండ్ ఐ విష్ చునియా గురించి చెప్పాలంటే, చునియా ఈజ్ అ వెరీ డ్రివెన్ పర్సన్. ఇందాక అలీ గారు చెప్పినట్టు నవ్వుతూ అందరితో, ఎనీబడీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నవ్వుతూ మటుకు పని చేయించేసుకుంటుంది, తను కావాల్సింది మటుకు సాధించేస్తుంది. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చునియా, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రాజు గారు కూడా థ్యాంక్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఈ లోగో లాంచ్ మా మదర్తో చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ రీసెంట్లీ ఐ లాస్ట్ మై మదర్స్. ఐఎమ్ హ్యాపీ దట్ సుశీల మేడం హెస్ లాంచ్ బికాస్ ఐ హ్యాచ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ చునియా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూర్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ గిఫ్టెడ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లేట్ చేయకుండా 6th సాంగ్, ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయి టోటల్గా. అవును, అయితే 6 సాంగ్ తొందరగా లాంచ్ చేద్దాం. ఇలా ఇలా సాంగ్ లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ బి గోపాల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ బి గోపాల్ గారు.
వెల్కమ్ సార్. సార్ ఇలా ఇలా సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్ సిక్స్త్ సాంగ్ లాంచ్. Fantastic, another fantastic song. Let's have some fun. Gopal garu, mee maatallo. Andarki namaskaram. Munduga Nagarjun gariki congrats. Ayana cinema sogade chinni nayana super duper hit ayindi. Congrats Nagarjun garu. Alage ma Yarlagadu Lakshmi Prasad gariki congrats. Padma Bhushan award ochindi. Great sir. Ma Nagisrao gar abbai నాగార్జున గారిది మంచి హృదయం, లక్కీ హ్యాండ్. అందరినీ కొత్త డైరెక్టర్ని కొత్త టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు చునియాని అనుప్రూవెన్స్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. మనం సోగ్గాడే చెందిన ఆయన ఇప్పుడు ఈ సినిమా అన్ని చాలా బాగా చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ అనూప్. మా వైజాగ్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలి. కార్తిక్ ఆల్ ద బెస్ట్. అలాగే ఇద్దరు హీరోయిన్లకి ఆల్ ద బెస్ట్. నేను చునియా ఒకే స్కూల్ నుంచి వచ్చాం. మా గురువుగారు రాఘవేంద్రరావు గారి స్కూల్ నుంచి. ఆయనది గోల్డెన్ హ్యాండ్. నేను 10 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను. అలాగే చునియా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. చునియా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. Thank you so much, sir. Thank you, sir. Handsome hero, Naresh Garni stage meeku ravalsindiga korukuntunnam, along with director Kalyan garu. So gaade chini nayana movie director Kalyan garni stage meeku ravalsindiga korukuntunnam. Welcome Kalyan garu. Naresh garu, do the honors. Final song, 7th song launch. 7th song launch. Life is a party. ఫస్ట్ చునియా, నేను మా అమ్మ డైరెక్షన్లో, విజయనిర్మల గారి డైరెక్షన్లో దాదాపు ఒక 11 సినిమాలు చేశాను. శ్రీప్రియ గారి డైరెక్షన్లో చేశాను. థర్డ్ విమెన్ డైరెక్టర్ ఐ వర్క్ విత్ ఇస్ చునియా. ఎవరికి వారే హ్యాట్స్ ఆఫ్.
ప్రాబ్లీ విమెన్ ఆర్ మోర్ ఫోకస్డ్. ఒక్కటే చెప్తున్నాను, అమ్మాయి నాకు కథ చెప్పడానికి వచ్చింది, క్యారెక్టర్ చెప్తున్నాం అనుకున్నా, ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూశారు. క్యారెక్టర్ చెప్పామా? లేదు సార్, ఫుల్ కథ చెప్తాను. ఇట్స్ ఇట్ ఫైన్. 45 minutes నరేషన్ ఇచ్చింది. ఆలి చెప్పిన వయసులో ఇంకో చిన్న పిల్ల అయి ఉంటే పడేసేవే అనేదేవాడిని, పడేసేవ మాట లేకపోతే కన్ననంత అంటాడు. ఫ్యాంటాస్టిక్ నరేషన్. ఆ రోజు చెప్పాను అమ్మాయికి, దిస్ ఇస్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్, మార్క్ మై వర్డ్స్ అని. సింపుల్. ఇట్స్ అమేజ్డ్ వెన్ ఐ సా వర్క్. ఇట్స్ మ్యాజిక్. ఎవ్రీ సీన్ వాజ్ కెమిస్ట్రీ విత్ వాట్ వుడ్ ఆల్ వి డిడ్. ఫస్ట్ క్రెడిట్ టు హర్. లాస్ట్ 3 words అబౌట్ చునియా. బాడీ నిండా వర్త్ వర్క్, హెడ్ నిండా వర్త్, నో హెడ్ వెయిట్. ఈ 3 points తో యూ గోయింగ్ టు బ్రేక్ మై మదర్స్ రికార్డ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కార్తిక్. కార్తిక్ పెద్దగా యాక్ట్ చేయలేదు సినిమాలో, మామూలుగా అందరినీ పడేసేయడానికి ట్రై చేస్తుంటాడు మ్యాక్సిమం. అకౌంట్ నాకు తెలియదు, తర్వాత చెప్పాలి. బట్ హీ పర్ఫార్మ్డ్, హీ బిహేవ్ దిస్ క్యారెక్టర్ బయట ఏంటో లోపల అంతే. ఎక్సలెంట్ కార్తిక్, ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్ జాబ్. బోత్ హీరోయిన్స్ నిత్య అండ్ యా, బోత్ దెమ్, దే డన్ కమెండబుల్ జాబ్. ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ అస్, వి జస్ట్ లవ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ కన్నాస్ ఫోటోగ్రఫీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్కోప్. కంగ్రాచులేషన్స్ కన్నా, సూపర్. ఐ ఎంజాయిడ్ వర్కింగ్. స్పీడ్ అండ్ వర్క్ అండ్ అనూప్ రూబెన్స్, ఫైనలీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. కంటిన్యూస్ ఏజ్, ఈస్ అన్ ఎవర్గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఏజ్. హార్టీ కంగ్రాట్స్ వన్స్ అగైన్. అండ్ టు వైజాగ్ రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, టు వన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మై వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సూపర్ డూపర్ హిట్ ఆఫ్ నాగార్జున. బ్రదర్, యు డన్ అ ఫ్యాంటాస్టిక్, వి ఆర్ ఆల్ ప్రౌడ్ టు సీ హిమ్ పర్ఫామ్ ఫర్ ఎవర్. కంగ్రాచులేషన్. అండ్ లక్ష్మీప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు ఫర్ ది పద్మభూషణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పడేశారు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అనూప్, చునియా, వాళ్ళిద్దరు చేసిన సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ సాంగ్స్ అన్నీ నేను చూశాను, చాలా బాగున్నాయి. నాకు సార్ ఎంకరేజ్మెంట్, అది చునియాకి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. అందరూ ఎంకరేజ్ చేస్తారని, సినిమా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? ఆరు మోగిపోతే డప్పు, నిప్పు మీద ఉప్పు, టిక్కడిక్కడం. బా 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 బా, స్టేజ్ మీద అందరూ కలిసి అద్దరు కొట్టేశారు. కానీ నేనే గెలిచా, నేనే గెలిచా, గట్టిగా చెప్తున్నా నేనే గెలిచానని. నువ్వు ఎక్కడ గెలిచావు? ఈవెంట్ స్టార్టింగ్ అప్పుడు ఏమన్నా, మీరు పడేసే వాళ్ళు, మేము పడే వాళ్ళం. హీరోయిన్ మా నాగార్జున గారిని చూసి పడిపోయింది. నాగార్జున గారిని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. అది చూసారా, ఉంటారు మరి. ది హోల్ కాస్ట్ అండ్ క్రూ ఇస్ రెడీ ఆన్ స్టేజ్. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ ఆడియో లాంచ్ కి వెళ్ళిపోదామా? యా. సో మీ అందరిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇప్పుడు ఇప్పుడు గెస్ట్ అందరినీ వన్ బై వన్ పిలిచేద్దాం. శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ రాజ్యసభ ఎంపీ లక్ష్మీప్రసాద్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అలాంగ్ విత్ సుశీలా మ్యామ్, సుశాంత్,
లావణ్య త్రిపాఠి గారు, కళ్యాణ్ గారు, అనూప్ రూపిన్స్ గారు, బి గోపాల్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, శ్రీ రాఘవేంద్రరావు గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ ఆ కింగ్ లవ్డ్ రిహన్స్ నాగార్జున గారు ఫర్ ది మెయిన్ ఆడియో లాంచ్ ఆఫ్ పడేసావే. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పడేసావ అనే టైటిల్ పెట్టడానికి బాడీ అంతా లోపల జీన్స్లో ఇవన్నీ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి. నా సెట్లో, నా షూటింగ్లోనే, నా శాంతిని గారి షూటింగ్లో చునియా కన్నాను పడేస్తుంది. తర్వాత నేను తీసిన ఒక యాడ్లో రాజు సుమాను పడేశాడు. ఏమిటో నా జాతకం, నా సెట్లోకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పడేసుకుంటూ ఉంటారు. సరే, వర్క్కి వస్తే ఫస్ట్ పడేయటం అంటే ఆడియన్స్ను పడేయాలి, అది తన ఉద్దేశం. ఫస్ట్ రాజమౌళి దగ్గర చేసింది కాబట్టి అతని దగ్గర కొంచెం ఆ పడేసే టెక్నిక్ నేర్చుకుంది. ఆ ఇమాజినేషన్ ఎలా, ఒక సీన్ ఎలా ఉండాలి, కొత్త స్టోరీ ఎలా ఉండాలని. తర్వాత నా దగ్గర చేసినప్పుడు సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా ఏదో పని చేస్తూ ఉండేది. సాంగ్ అనేటప్పటికీ చునియా అనే లోపల తప్పన యాపిల్తోనో ఫ్లవర్తోనో వచ్చేది. సాంగ్ అంటే మటుకు తను పక్కన బుట్ట పెట్టుకుని యాపిల్ ఫ్లవర్ పెట్టుకుని చాలా థ్యాంక్స్, ఇంతమందికి యాపిల్స్ వేసే అవకాశం కల్పించా నాకు. నేను మర్చిపోయినా తను గుర్తు చేస్తుంది, నా ఫాల్ట్ కాదు అది. ఆ తర్వాత ఎవరైనా పడిపోవటం తెలిసిన నాగార్జున దగ్గర చేసింది, ఇక చెప్పవసరం లేదు. ఎందుకంటే అమ్మాయిలు అందరూ వచ్చి నాగార్జునతో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేపించేసాం. ఇక డింగ డంగ 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 అని ప్రూవెన్స్ మ్యూజిక్ పెట్టుకుంది, అనంత శ్రీరామ్ లిరిక్స్ పెట్టుకుంది. ఇవన్నీ పడేయటం కోసం కావస్తుంది. ఇది కాకుండా హీరోయిన్స్ అమ్మాయి నిత్య అండ్ సమీర, ఇంత అందమైన అమ్మాయిలు, అందమైన కార్తీక్. కార్తీక్ గురించి వైజాగ్ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను, నేను కనుక్కుంటే చాలామంది అమ్మాయిలు ఆల్రెడీ వైజాగ్లోనే పడిపోయారు. డెఫినెట్గా ఈ సినిమా చూసి ఇంకా మంది చాలామంది అమ్మాయిలు పడతారు. చునియా బాగా సెలెక్ట్ చేస్తున్న టీముని అందరూ పడేసే కెపాసిటీ ఉన్నాయి కనుక ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ తప్పకుండా పడిపోవటం ఖాయం, పిక్చర్ పెద్ద హిట్ అవ్వటం ఖాయం. థ్యాంక్ యూ సార్. నాగార్జున గారిని మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టుడే. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఎంతమంది వచ్చారో చునియా కోసం. సో మెనీ వెల్ విషెస్. అది సామాన్యంగా జరగదు. ఆడియో ఫంక్షన్స్కి పిలిచి తీసుకొచ్చి మేము పిలవాల్సి వస్తుంది. ఇలా వచ్చి అందరూ ఇంత మంచి మాటలు చెప్పారంటే, చునియా అంటే చునియాని బ్లెస్ చేయడానికి వచ్చారంటే, చునియా ఎంతమందిని పడేసిందో అర్థమవుతూ ఉండుంటుంది. అండ్ ఆ బ్లెస్సింగ్సే చునియాకి ఎప్పుడు ఒక పెద్ద అండ, పెద్ద హిట్ అవ్వాలి సినిమా. అండ్ నా గురించి కూడా చాలా మంచి మాటలు చెప్పారు వాళ్ళందరికీ, థ్యాంక్ యూ. ఎస్పెషలీ ప్రకాష్ రాజు గారికి, వైఎల్పీ గారికి అండ్ నరేష్ గారికి, అందరూ చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ అనూప్. ఫెంటాస్టిక్ మ్యూజిక్. నేను సినిమా చూశాను అండ్ సినిమాలో పాటలు, పిక్చరైజేషన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఇది అనూప్ కెరియర్లో ఇంకో హిట్ ఆల్బమ్. అండ్ అంతేకాకుండా అనూప్ చునియా అడిగినగానే ఏమీ ఆలోచించకుండా సినిమా చేసి పెట్టడం, అనూప్ చునియాని హెల్ప్ చేయడం, ఇట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ అనూప్. వెరీ వెల్ డన్. అలాగే ఎంతోమంది చునియాకి అందరూ అడగగానే వచ్చారు, హెల్ప్ చేశారు అంటే అర్థమవుతుంది చునియాకి
ఉన్న క్లోజ్నెస్ అందరితో, తనంటే అందరూ తను పైకి రావాలి, తను చునియాకి మంచి సినిమా రావాలని ఎలా అనుకుంటున్నారో అది అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా చూసిన గానే నాకు ఫస్ట్ థాట్ మనసులోకి వచ్చింది, చునియా నాకెప్పుడు స్క్రిప్ట్ చేసి ఇస్తున్నావు అని. బట్ నేను అడగకముందే, ఆ మనసులో మాట అడగకముందే, సార్ స్క్రిప్ట్ అవుట్ ఉంది సార్ వింటారా అని చునియా నన్ను అడిగింది. గేమ్ ఆన్ చునియా, గేమ్ ఆన్. ఐఎమ్ టెల్లింగ్ టుడే గేమ్ ఇస్ ఆన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ యువర్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు నచ్చింది ఎందుకంటే, ఎప్పుడు ఎక్కువ సినిమాలు లవ్ స్టోరీస్ ట్రయాంగిల్స్ చాలా వచ్చాయి, ఎప్పుడు ఆడియో ఆఫ్ పడీసావి అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ బిగ్ సిడీ లాంచ్ బై నాగార్జున గారు అండ్ శ్రీ రాఘవేంద్రరావు గారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం పాటలు వినొచ్చు, అలాగే ఐట్యూన్స్లో కూడా పడీసావి పాటలు వినొచ్చు.